ప్లీజ్. బంగారు సాంగ్ ఏవి చూసాం ఇప్పుడే. అండ్ ఈ సాంగ్ గురించి అండ్ జవాన్ గురించి ముందుగా మీ మెగా అభిమానాన్ని వాళ్ళ ముందు పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది సాయి ధరమ్ తేజ్ ఆడియో ఫంక్షన్లో లేదు, నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫంక్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఇన్వైటింగ్. బంగారు సాంగ్ నేను అడిగి మరీ లాంచ్ చేయించుకున్నాను. బావా తమన్ బావా, మై డియర్ టెడ్డీ బావా, నా జీవితానికి మొట్టమొదటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దిస్ ఈజ్ మై సాంగ్. ఈ సాంగ్ కనుక మచ్చరవి ఒప్పుకోబోయంటే నేను తీసుకున్నాను నా సినిమాలో. దిస్ మై ఫేవరెట్ సాంగ్, నేను అడిగి మరీ ఈ సాంగ్ లాంచ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా రచయిత, ప్రముఖ రచయిత, దర్శకుడు మచ్చరవి గారి గురించి మాట్లాడాలి. బీవీఎస్ రవి, నేను మచ్చరవి అని పిలుస్తుంటాను ఇప్పుడు. తను రచయితగా మిగతా సినిమాలకు పనిచేస్తూ ఎప్పుడు ఫోన్ చేసినా నేను బిజీగా ఉన్నాను తర్వాత కలుద్దాం, బిజీగా ఉన్నాను తర్వాత కలుద్దాం అనేవాడు. ఒక 1.5 ఇయర్ నుంచి ఇదే పనివాడు. నాకు అర్థం కాలేదు ఏంటి అంటే, తర్వాత తను బయట సినిమాలు చేసుకుంటూ ఈ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు, జవాన్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ తను ఒక 18 నుంచి 20 గంటలు పనిచేయడం నేను చూసాను ఒక రోజుకి. ఈ కథ విన్న తర్వాత నిజంగా ఇట్స్ బ్లాక్ బాస్టర్ సినిమా అని అనిపించింది నాకు. అండ్ ఈ కథ విన్నాక నేను తేజు అమ్మగారిని కలిసాను, నేను కృష్ణ గారు. ఆవిడ అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా హరీష్ ప్రొసీడ్ మీరు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవడానికి సాయి ధరమ్ తేజ్ అమ్మగారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మీరు ఇచ్చిన బ్లెస్సింగ్తో ఈ సినిమా స్టార్ట్ అయింది. చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ మీరు ఈ సినిమాలో ఉన్నారు తర్వాత ఏంటని. అదే ఈ కథ నచ్చి ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా నేను జాయిన్ అవ్వాలనుకున్నా మా కృష్ణన్న గారితో. అదే సమయంకి నాకు డీజే స్టార్ట్ అవ్వడంతో ప్రొడక్షన్ అనేది నిజంగా ఒక కళ, ఎవరు పడితే వాళ్ళు ప్రొడక్షన్ చేయలేరు. నేను ఫస్ట్ టైం ఒకవేళ ప్రొడక్షన్గా ప్రొడ్యూసర్గా ఉండాలనుకుంటే పక్క డైరెక్షన్ చేసుకుంటే అంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు. సో నేను కృష్ణ గారు దిల్రాజు గారిని రిక్వెస్ట్ చేసుకుంటే దిల్రాజు గారిని మా కోరిక మన్నించి దిల్రాజు గారు ఈ సినిమాకి ఒప్పుకోవడం, ఈ సినిమాకి ఆయన జాయిన్ అవ్వడం. అన్న రాజన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ శిరీష్ అన్న, లక్ష్మణ థ్యాంక్ యూ వెరీ మచ్. పవర్ స్టార్ గారి గురించి చెప్పకుండా మన ఫంక్షన్ పూర్తవ్వదు, నాకు తెలుసు కదా విషయం. పవర్ స్టార్ గురించి మాట్లాడకుండా మన ఫంక్షన్ జరుగుద్దా? ఆయనతో గడిపిన ఈ సినిమా గురించి కాబట్టి ఈ సినిమా సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఆయనతో నా అనుభవంతో ఆయనతో గడిపిన టైంతో ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో ఈ టైటిల్, ఈ క్యారెక్టరేషన్, ఈ సినిమా పవర్ స్టార్ ఫేవరెట్ సినిమా అవబోతుంది. అది మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అంటే ఎప్పుడైతే ఒక రచయిత కళానికి ఒక నిజాయితీ తోడవుతుందో, అంటే ఒక హీరోయిజము, ఎంటర్టైన్మెంటు వీటన్నిటితో పాటు ఎప్పుడైతే ఒక రచయిత కళానికి నిజాయితీ తోడవుతుందో ఆ సినిమాలు ఎప్పుడు గుర్తుండిపోతాయి. అలాంటి నిజాయితీ రవి ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్లో, ఈ టైటిల్ నుంచి ఈ కథలో, ఈ డైరెక్షన్లో మొత్తం అలాంటి నిజాయితీ కనబడుతుంది సినిమాలో. సో యాజ్ ఎ రైటర్గా ఫస్ట్ నీ సక్సెస్ అదే బాబా ఈ సినిమాకి. ద సేమ్ టైం నేను సాంగ్స్ చూశాను, రష్ చేసి చూశాను, గుహన్ గారి ఫోటోగ్రఫీ, సాయి ధరమ్ తేజ్ గారి ఎనర్జెటిక్ మూవ్స్ అండ్ మా కృష్ణ గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ ఈ సినిమా, వీటన్నిటితో పాటు మీ అభిమానంతో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. కృష్ణ గారి గురించి, మా కృష్ణ గారి గురించి తప్పకుండా మాట్లాడాలి. ఇండస్ట్రీలో అజాత శత్రువు, అంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలియగానే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా కృష్ణ గారి గురించి సూపర్ హిట్ అవ్వాలి, కృష్ణ గారి గురించి సూపర్ హిట్ అవ్వాలనుకుంటున్నారు. డెఫినెట్గా అదే జరుగుతుంది. చాలా సినిమాలకి బయట వాళ్ళకి తెలియదు, పోకిరి, బిళ్ళ ఇలా పెద్ద పెద్ద సినిమాలకి ప్రొడక్షన్ నిర్వహించాడు ఆయన. సో ఈ సినిమా ద్వారా ఆయన ఫుల్ పెచ్డ్ ప్రొడ్యూసర్ రావడం నిజంగా మా అందరికీ ఆనందం. అతి త్వరలో అరుణాచల్ క్రియేషన్స్లో నేను కూడా సినిమా చేస్తానని చెప్పడానికి గర్వపడుతున్నాను. కృష్ణన్న, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. నేను ప్రొడ్యూసర్గా ఇంత పెద్ద ఫంక్షన్లో వేదిక మీద చూడడం నిజంగా నాకు పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే ఈ సినిమా ముహూర్తానికి వచ్చి యూనిట్ అందరినీ బ్లెస్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. అండ్ ఈ సినిమాలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి, ప్రసన్న. ప్రసన్న నేను లొకేషన్లో చూశాను, అలాగే కొన్ని రషెస్ చూశాను. ప్రసన్న గారు ఈ సినిమాకి చాలా పెద్ద అసెట్. ప్రసన్న గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్ దిస్ రోల్ అండ్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను గతంలో చెప్పినట్టు మన తమ్ముడు స్టార్ అయితే మనకు ఆనందంగా ఉంటుంది, కానీ ఒక స్టార్ మన తమ్ముడు అయితే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటుంది. సో తోడబుట్టకపోయినా సాయి ధరమ్ తేజ్ నాకు సొంత తమ్ముళ్ళు అంటాడు. తేజు, నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు, నువ్వు లేకపోతే ఈ సినిమా లేదు. సో నీ గురించి ఏంటి అనేది నేను కొత్తగా చెప్పవసరం లేదు. సినిమా రిలీజ్ అయ్యాక డెఫినెట్గా ఇంకా చాలామంది చెప్తారు నువ్వు ఇంకా చాలా పెద్ద స్థాయికి ఎదగాలి, చాలా పెద్ద స్టార్డమ్ నీకు రావాలి. అందుకు ఈ జవాన్ నో డౌట్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మా కృష్ణ గారిని ప్రొడ్యూసర్ చేసినందుకు, మా బావకి మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళిద్దరి తరఫున మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తేజు, థ్యాంక్ యూ, లవ్ యూ తేజు. అండ్ మెహరీన్ పిర్జాదా, ద న్యూ గోల్డెన్ లెగ్ ఆఫ్ టాలీవుడ్, కృష్ణ గారి వీర ప్రేమ కాదా, రాజాది గ్రేట్ మహాన్ బావుడు అండ్ జవాన్. హోప్ మెహరీన్ యువర్ సక్సెస్గా కంటిన్యూస్ విత్ దిస్ ఫిలిం. అర్థమైంది, జై హింద్.